నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు చెప్పారు, సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్దనేసి. వాస్తవమండి, పవన్ కళ్యాణ్ గారు తెలియదేం కాదు. ఆల్రెడీ మేము ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం, జనసేనలో దెబ్బతిన్నాం, మళ్ళీ సలహాలు తీసుకుపోయే పరిస్థితి లేదు. నాకు వ్యూహం నాకు వదలని నాకు తెలుసు. నాకు కూడా కొంతమంది మాకు ప్రేమలు అక్కడ రాస్తుంటారు. పెద్ద ఆయన ఒక ఆయన పాపం, ఆయన ఎప్పుడు రాస్తుంటాడు మాకు సీట్లు కూడా ఆయనే ఇచ్చేస్తాడు. మా తప్పనుల ఆయన డిక్లేర్ చేస్తాడు 60-70 సీట్లు మాకు వాళ్ళకి ఇచ్చేది. వీళ్ళు గెలిచిపోతారంటే ఎలక్షన్ అంటే సోషల్ మీడియా అనుకుంటున్నారా? గ్రౌండ్లో ఎలక్షన్ చేయాలి. ఎంత కష్టం ఎలక్షన్ చేయాలంటే, ఈ జగన్మోహన్ అంటే నన్ను రాక్షసులు ఎలక్షన్ చేయాలంటే వాళ్ళు 100 కోట్లు పెట్టి ఎలక్షన్ చేసినప్పుడు మనం కనీసం మన స్థాయి దగ్గర ఎలక్షన్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడము కరెక్ట్ కాదు. మేము గౌరవిస్తున్నాము, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మాకు తెలియక రాజకీయాలు, రాజకీయాలు అంటే లేఖల ద్వారా కాదు, ఇది లేఖల రాజకీయాలు కాదు. ఇప్పుడు యుద్ధం రాజకీయం చేయాలి. లేఖ రాజకీయాలు ఎప్పుడో నాటినాటి సంచులు లేఖలు రాసేవాళ్ళు రాజకీయాలకి, ఇప్పుడు లేఖలు రాస్తానండి. నాకు అర్థం కాదు, ఈ టైంలో కూడా యుద్ధాలు చేసే సమయంలో లేఖలు రాస్తారా? ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. పొద్దున కూడా ఇంకా ఆయన ఇంకో పెద్ద మనిషి లేఖ రాసినాడు. కిలిక ఆ లెటర్లో ఆ పెళ్ళి లేట దొరకదు తెలియట్లేదు, కానీ ఊరికే రాసి పడేస్తారు. ఆ లేఖల్లో కూడా ఈరోజు ఆయన రాశాడు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలనుకున్నట్టే చేయండి. ఎవరుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరు రావద్దని చెప్పట్లేదు పార్టీలోకి. రండి, పని చేయండి, సలహాలు ఇవ్వకండి, ఉచిత సలహాలు ఇవ్వకండి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ రావాలా కాదా అని ఆయన తెలుసు. జనసేన పార్టీ నాయకులు మేమంతా ఉన్నాం, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు రేపు రాబోయే రోజులు రాష్ట్ర ఎటుంటుందో. మేము 2వ స్థానంలో పోటీ చేస్తున్నాం, బీజేపీ పోటీ చేస్తుంది. రేపు రాజకీయాల్లో ఏమైనా మిరాకిల్ జరగచ్చు. రేపేమో మా సీట్లతోనే అధికారం రావచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరగచ్చు. రాజకీయంలో ఏ క్షణం ఏమైనా మారచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జనసైనికులంతా కూడా. మనం ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని బాధపడడం కాదు, ఆయనకి అన్నీ తెలుసు, చాలా బాగా తెలుసు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు. క్లారిటీగా చెప్తున్నాం, ఆయన ఆవేశంతో మాట్లాడడం కాదు, ఆలోచించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి మాకు ఉచిత సలహాలు ఇవ్వకండి, ప్రేమ లేఖలు రాయకండి. మీ లేఖలు గౌరవిస్తాం, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఒక జనసేన పార్టీ నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారి మనిషిగా నేను తెలియజేస్తున్నాను.